అంత లేదురా స్వామి. వేదిక ముందున్న దాము సార్కి, అలాగే సార్లు డ్యాన్స్ మాస్టర్ గారు అందులో మెయిన్ క్యారెక్టర్ చేశారు, అలాగే వారు డైరెక్టర్ గారికి, హీరోలు ఇద్దరు ఉండరు ఇక్కడ. ఒక హీరో ఏమైనా మా సినిమాలో చేయలేదు కానీ హీరో అట్లాగే కన్నా మల్లిక్కు, ఇకపోతే గణపతి రెడ్డి గారు, భరద్వాజ గారా. నిజం చెప్పేది నేనైతే సినిమా చూడలేదు కానీ జనం మాత్రం బాగా చెప్పుకుంటున్నారయ్యా నీ గురించి. అసలు ఎర్రగా తీసామంట మ్యూజిక్. కూసో స్వామి కూసో. సరే, సినిమా గురించి చెప్పాలంటే నిబద్ధత ఉంటే నిజాయితీతో పనిచేస్తే అది ఎప్పటికైనా విజయవంతమైంది. లేట్ అవ్వచ్చేమో కానీ అది అన్వేషి సినిమా. ఎందుకంటే నేను చెప్పలేను, ప్రొడ్యూసర్ దొరికాడండి వాళ్ళకే నిజంగా. నా స్వామి నమస్కారం. ఇప్పుడు నాగి చెప్పాడు చూసావా, తీ తీ. డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టడం అది వేరే విషయం, కానీ ఖర్చు పెట్టే డబ్బు దాని ఫలితం సినిమాలో కనపడాలని ఆశించే వ్యక్తి ఆయన. ఏంది వారికి ఎవడైనా ఖర్చు పెడతాడు, ఏముంది 4 కోట్లు తీసుకొచ్చి సినిమా దూసేయచ్చు, కానీ ప్రతి పైసా సినిమాలో కనపడాలని తాపత్రయంతో పనిచేసిన ప్రొడ్యూసరు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసినోడు దుర్గేష్. ఏడే దుర్గేష్ ఆయన. ఒకటైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి కన్నా నీకు, నన్ను పిలిచి కథ చెప్పినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో అది చేసావు. నిజంగా డైరెక్టర్ కంటే ఆ పిల్లోళ్ళు మంచి రచయిత ఉన్నాడు, మన దిల్ రమేష్ చెప్పినట్టు మంచి పదాలతో బాగా రాయగలడు. అలాగే ఇంకా అమ్మాయి నువ్వెవరు నాకు తెలియదు అసలు, పేరు నీ పేరు సిమ్రానా? ఆ ఎమ్మి సిమ్రాన్ గుప్తా. తెలుగు వచ్చా? కొంచెం. ఈ పిల్ల బాగుంది చూస్తుంటే, సమంత గారు గుర్తుకొస్తున్నారు నేను చూస్తుంటే. ఏంది సో పోతే మా నాగి నీకోసం పెట్టినట్టుందరా స్వామి, జనాలు పెట్టుకున్నావింది. నాగి మంచి కామెడీ చేశాడు. ఎన్ని ఒక ఎత్తు అయితే హీరో విజయ్, నేను ఫస్ట్లో అనుకున్నా ఏంద్ర స్వామి ఎట్టుండాడు అనుకునేవాడిని. తీరా కారులో వస్తుంటే పోస్టర్స్ కనపడుతున్నాయి అన్వేషి కింద బజ్జోళ్ళ, ఏమో కుర్రోడు ఇక్కడ చూసినట్టుంది బలిగా ఉండాడు. తీరా చూస్తే అన్వేషి, ఎమ్మండి ఫోన్ చేసి చెప్పా. అతనే ఫోన్ చేశాడు, చాలా బాగుండవు అబ్బాయి. తీరా ఇప్పుడు ట్రైలర్స్ ఇవన్నీ చూస్తే మాత్రం నువ్వు పెద్ద హీరో అవుతావు, ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే నీలో ఆ ఈజ్ ఉంది. కొన్ని క్యారెక్టర్లకు అయితే కొన్ని యాంగిల్స్లో రవితేజ గారు కనపడుతున్నారు నీలో. అంటే మునగ చెట్టు ఎక్కియటం కాదు, నువ్వు సరిగ్గా ట్రై చేసుకుని సరిగ్గా పద్ధతుల్లో కనుక చేసుకుంటే మంచి హీరో అయిపోతావు, నటుడు అవుతావు. హీరో తర్వాత సంగతి, నటుడు అవుతావు. అట్లాగే బాబు నేను వినలేదు నాయన, నేను ఇంకా మ్యూజిక్ నీది, కానీ అందరు చెబుతున్నారు నీకు ఆ కళామ తల్లి సరస్వతీదేవి ఆశీస్సులు ఉంటాయి. అట్లాగే కన్నా గడ్డం ఇంకా పెరగాలి, ఎంత దానేమో తీసేసా, కానీ సాధించావురా బాబు నిజంగా గ్రేట్. నువ్వు నీ అదృష్టం ఏంటంటే అదిగో ఆ మనిషి దొరకడం, గణపతి రెడ్డి అనే మనిషి. ఆ మనిషితో నేను 2-3 సార్లు పైన మాట్లాడాను. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను డబ్బింగ్ చెప్పాలి, ఒకవేళ డబ్బింగ్ డబ్బులు చెబితే డబ్బింగ్కిపోతే డబ్బింగ్ చెప్పడం అని చెప్పేసి ఇంటికి పిలిపించి ఈ కొన్ని డబ్బులు అని చెప్పించి డబ్బింగ్ చెప్పండి సార్ అన్నాడు. ఓ నాయన నేను అజయ్ ఘోష్ని అయ్యా, డబ్బులు ఇచ్చినా చెప్పకపోయినా నిబద్ధతని నిజాయితీని నమ్ముకున్నోండి నేను, అదొక్కటే నన్ను కాపాడింది. ఇప్పుడు మీ అందరి ముందు నిలబడి 4 మాటలు మాట్లాడే అదృష్టాన్ని, పెద్దలందరి ముందు నిలబడి మాట్లాడే అదృష్టాన్ని కలిగించింది. అలాగే నాకు తోడైన స్నేహితులు అందరు చెబుతుంటారు, పెద్దోళ్ళు నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టే నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక హంబక్ సర్కిల్ తయారైందనుకో మనం కూడా పెద్ద హంబక్ అయిపోతాం, వెనక తిరిగి చూసుకుంటే చీకటి ఉంటుంది, ఏం కనపడదు. నా అదృష్టం కొద్దీ కవులు కళాకారులు రచయితలు వీళ్ళందరూ తోడవడం వల్ల ఈ చిన్న గుర్తింపు వచ్చింది. అట్లాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు మంచి స్నేహితులు,
అందుకే ముందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ మధ్య వెబ్సైట్లు వాళ్ళకి అందరికి కూడా, కుర్రోళ్ళందరికి కూడా నమస్కారాలు తెలియజేసి, సినిమా మాత్రం నేను చెప్పగలను, సినిమా చూడదగ్గ సినిమా, థియేటర్స్లోనే చూడండి దయచేసి ముందు, తర్వాత ఏకనం అవి నొక్కుకొని ఇళ్ళల్లో కూర్చొని చూసేది అది వేరే విషయం. ముందల థియేటర్లో చూస్తే కాసిన డబ్బులు వస్తాయి, ఆయన ఇంకా 4 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది, 10 మందికి పని దొరికిద్ది, అన్నం దొరికిద్ది, ఆ రకంగా విజయవంతం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని 17వ తారీఖు అందరూ థియేటర్లలోకి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ.